वेलकम बैक टू अवर चैनल फिल्म बायोग्राफीज। तेलुगु सिनी दर्शकुडु मुप्पलनेनी शिवा गारि गुरिंचि तेलुसुकुने मुंदु तप्पकुंडा मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडि। वीडियो गनुक नच्चिते लाइक चेसि शेर चेसि ई वीडियो गुरिंचि मी अभिप्रायान्नि कामेंट रूपंलो तेलियजेयंडि। शिव गारु 1968 नवंबर 25న గుంటూరు జిల్లాలోని బాపట్లలో జన్మించారు। విద్యాభ్యాసం అంతా కూడా తన స్వస్థలమైనటువంటి నరసాయపాలెం పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు। బాపట్లలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు। కాలేజీ రోజుల్లోనే పెయింటింగ్ను నేర్చుకున్నారు। ఆధునిక చిత్రకళలో రాష్ట్రస్థాయి పురస్కారాలను కూడా శివగారు అందుకున్నారు। చదువు పూర్తి అయిన తర్వాత సినీ రంగం మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్కు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు। మొదట్లో ఏ కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, పరుచూరి సోదరులతో కలిసి పనిచేశారు। కోదండరామిరెడ్డి గారి దగ్గర సుమారు 20 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు। అదే సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి వంటి వారితో ముప్పలనేని శివగారు పనిచేశారు। 1994లో కృష్ణ గారిని హీరోగా పెట్టి గరానా అల్లుడు అనే సినిమాని మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేశారు। ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఈయన కొద్దిగా నిరాశపడ్డారు। ఆ తర్వాత 1995లో శ్రీకాంత్ని హీరోగా పెట్టి తాజ్ మహల్ సినిమాని డైరెక్ట్ చేశారు। ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది। ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా శివకు మంచి పేరు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి। శివ 1994లో వచ్చిన గరానా అల్లుడు సినిమాతో మొదలుకొని తాజ్ మహల్, కోరుకున్న ప్రియుడు, ప్రియా ఓ ప్రియా, గిల్లి కజ్జాలు, శుభలేఖలు, స్పీడ్ డాన్సర్, రాజా, మా పెళ్ళికి రండి, పోస్ట్ మ్యాన్, అమ్మాయి కోసం, నీ ప్రేమకై, సందడే సందడి, దోస్త్, సంక్రాంతి, రాజాబాబు, అల్లరే అల్లరే, లైఫ్ స్టైల్, శ్రీశ్రీ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।